గత 5 ఏళ్లు కౌరవ సభగా మారిన శాసనసభ నేడు గౌరవ సభగా మారడం సంతోషంగా ఉందని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి పటాన్ సాబిర్ ఖాన్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేసిన దాష్టికాలని ప్రజలు గమనించే నేడు జగన్ ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా కూడా లేని తీర్పును ప్రజలు ఇచ్చారన్నారు. గతంలో చేసిన తప్పులను తెలుసుకుని నడుచుకోవాలని వైసీపీ నేతలకి ఆయన హితవు పలికారు. అదేవిధంగా వైసీపీ క్రికెట్ టీం 11 మందికి నెల్లూరు పార్లమెంటు కమిటీ తరపున క్రికెట్ కిట్ను బహుకరిస్తున్నామని, 11 మంది శాసనసభ్యుల్లో ఏ ఒక్కరైనా వచ్చి ఈ కిట్ను స్వీకరించాలని చురుకలంటించారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నెల్లూరు పార్లమెంటు కార్యదర్శి కనపర్తి గంగాధర్, మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి అస్లాం, 36వ డివిజన్ ఇన్ఛార్జ్ ఎస్ఏ రసూల్, మైనారిటీ సెల్ కార్యదర్శి సత్తార్, అఫ్జల్ సులేమాన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కృషి ఫలితం, తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల, తెలుగుదేశం పార్టీ సానుభూతి పౌరుల యొక్క పోరాట ఫలితం, ఏదైతే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రావటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క కృషి ఫలితం, వాళ్ళ విజయంగానే చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దేవాలయంగా భావించేటటువంటి శాసనసభ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితిగతులను మార్చేటువంటి శాసనసభ, ప్రజల యొక్క జీవితాలను, వాళ్ళ పరిస్థితులను చక్కదిద్దేందుకు చట్టాలు చేసేటువంటి సభ, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కౌరవ సభగా ఉన్నటువంటి ఈ యొక్క శాసనసభ అనేక మార్లు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అవహేళన చేస్తూ, రాష్ట్ర ప్రజలను అవమానపరుస్తూ, రాష్ట్ర స్థితిగతులను అవహేళన చేస్తూ, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసే విధంగా చేసినటువంటి దుర్భాషలు, అలాంటి యొక్క సంఘటనల్ని పోడారి విసిగి వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది కౌరవ సభ, నేను గౌరవ సభ చేసే ఈ యొక్క కౌరవ సభ నుంచి ద్వైదలుగుతున్నాను. ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ యొక్క గౌరవ సభని మార్చలేను, నేను ముఖ్యమంత్రి అయ్యి ఈ యొక్క గౌరవ సభని తీసుకొని వస్తాను అని చెప్పేసి ఒక మాట చెప్పి ఆ రోజు సభలను చేయటం, బయటికి రావటం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క కృషి ఫలితం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశం ప్రారంభమైన గౌరవ సభ రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో ఈ యొక్క కౌరవ సభ పోవాలి, గౌరవ సభగా మార్చాలనే యొక్క సదుద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశీస్సుల యొక్క కృషి ఫలితం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కొలువు తీరుంది, ప్రమాణ స్వీకారాలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఉండాలి యొక్క ఒక మంచి ఆలోచనతో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ ఈరోజు శాసనసభ కౌరవ సభ నుండి గౌరవ సభను మార్చినటువంటి మంచి రోజులు ఈరోజు అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియపరుస్తాం. ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేకున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల స్థితికి తీసుకొని వచ్చారంటే ఎన్ని ఘోరాలు నేరాలు గత వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్నాయని చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేము చెప్పుకునేటువంటి ఒకే మాట, ఈ యొక్క విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలకే ఈ యొక్క విజయం అంకితం అవుతుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పినటువంటి మాటలు ఇవి. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు రాష్ట్ర ప్రజలే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులు, గత 5 సంవత్సరాలు పడ్డటువంటి అవమానాలు అన్నీ గుర్తు తెచ్చుకొని ఒకే ఒక నిర్ణయం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రావడంలో కారకులయ్యారు. కాబట్టి మేము ఈ యొక్క గౌరవ సభగా మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము
సంతోషం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అలాగే ఏదైతే ప్రతిపక్షం కూడా లేనటువంటి ప్రతిపక్ష హోదా లేనటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ, వైసీపీ అధ్యక్షుడు, పులివెంద శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరు పార్లమెంట్ కమిటీ తరఫున ఒక కానుక ఇవ్వదలుచుకో ఉన్నాం. 11 మంది ఎమ్మెల్యేలు కేవలం ఒక క్రికెట్ టీం లాంటి 11 మంది ఎమ్మెల్యేలని పరిమితం చేసినటువంటి ప్రజలు ఎలా ప్రజల్లో వెళ్ళలేరు, ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితులు లేరు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, ప్రజల కష్టాల పట్ల అవగాహన లేనటువంటి ఈ యొక్క 11 మందికి ఒక క్రికెట్ కిట్ ఇచ్చి ఆ క్రికెట్ కిట్లో అన్న క్రికెట్ ఆడుకొని ఆ యొక్క ఆటలో కూడా నైపుణ్యత తెచ్చుకొని ఆ యొక్క ఆటని 11 మంది ఆపోజిట్లో ఉంటారు, 11 మంది వీళ్ళు ఆ యొక్క నైపుణ్యతను తెచ్చుకొని అన్న రాష్ట్ర పరిస్థితులు అర్థం చేసుకోవాలి. చీటింగ్ ఉండకూడదు, నిష్పక్షపాతంగా ఆడాలి అని చెప్పి ఒక ఆలోచనతో నెల్లూరు పార్లమెంట్ కమిటీ నుంచి మేము ఒక క్రికెట్ కిట్టు జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి బహుకరించదలుచుకున్నాం. ఈ యొక్క క్రికెట్ కిట్టు స్వీకరించేదానికి 11 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి 11 నియోజకవర్గాలు, ఏదైతే ఇక్కడ కూడా కొంతమంది ఎస్సీలు ఉన్నారు, కెప్టెన్గా ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, వైస్ కెప్టెన్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉంటారు, అలా కీపర్గా మంత్రాలయం ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడు, అందరూ అగ్రవర్ణాలే. ఎలాగైనా బలహీన వర్గాల్ని వాళ్ళు అందులోకిచ్చే పని అయితే లేదు, గతంలో కూడా చేయలా, ఈ యొక్క 11 మందిలో కూడా చేసే పరిస్థితి లేరు. కాబట్టి ఈ యొక్క బహుమతిని స్వీకరించమని ఏదైతే పులివెందుల శాసనసభ్యులను, జగన్మోహన్ రెడ్డి గారిని, పొంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, అలాగే బద్వేలు, అరకు వ్యాలీ, ఎర్రగుంటపాలెం మంత్రాలయం, ఇలా 11 నియోజకవర్గ బద్వేలు, వీళ్ళంతా ఎవరైనా కూడా ఈ యొక్క క్రికెట్ కిట్ స్వీకరించమని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిత్యం ప్రజల్లో ఉండేటువంటి నాయకుడు, ప్రజల యొక్క అందుబాటులో ఉండేటువంటి నాయకుడు, ప్రజల యొక్క పరిస్థితులు తెలిసినటువంటి నాయకుడుగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గతంలో కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. ఈసారి 3వ సారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లా చరిత్రలో 3వ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా తెచ్చుకున్నటువంటి వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మొదట 20,000 చిలుకు పై చిలుకు ఓట్లు, 2వ సారి కూడా దాదాపు 20,000 పై చిలుకు ఓట్లు, 3వ సారి కూటమి అభ్యర్థిగా అత్యధిక మెజారిటీ, అన్ని వర్గాలు 26 వార్డులు, 18 పంచాయతీలు, ఎక్కడ కూడా వైసీపీకి తావు లేకుండా మెజారిటీకి ఇచ్చినటువంటి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఈరోజు శాసనసభలో ప్రమాణం స్వీకారం చేస్తున్నటువంటి ప్రజల నాయకుడు, రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ప్రజల మధ్యలో ఉండేటువంటి నాయకుడు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ సభగా తీర్చిదిద్దినటువంటి రాష్ట్ర ప్రజలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. ఎటువంటి పాలన చేయలేదు కాబట్టి, రాష్ట్రం మొత్తం విధ్వంసం చేశారు కాబట్టి, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు తిరస్కరించారు కాబట్టి, పని ఎట్టా లేదు కాబట్టి, 11 మంది ఉన్నారు కాబట్టి ఒక క్రికెట్ టీం ఏర్పాటు చేసుకుని క్రికెట్ లో ఆడి ఆ క్రికెట్ లో ఉండేటువంటి నీతి నియమాలను కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ఇక్కడైనా ప్రజల పట్ల ఆలోచించాలని రాజకీయంగా ఆయన ముందుకు పోరాడి ఈ యొక్క క్రికెట్ ఆటలో ఒక నీతిని నేర్చుకొని ముందుకు వస్తారని మేము తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీ నుంచి ఒక కిట్ని బహుకరించుకుంటాం. మెట్ట ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా రాజకీయ అరంగేట్రం చేసిన తొలి అడుగులోనే భారీ విజయం సాధించిన పేదల పెన్నిధి, సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న శ్రీ కాకర్ల సురేష్ గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గోరంట్ల నరసింహులు, టీడీపీ నాయకులు చింతలదేవి, కొండాపురం మండలం. తన రాజకీయ తొలి అడుగులోనే ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా భారీ విజయాన్ని అందుకొని ప్రభంజనం సృష్టించిన పేదల పెన్నిధి, సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు
శ్రీ కాకర్ల సురేష్ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఆయనకి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ జాగర్ల మోడీ శ్రీనివాసులు, టీడీపీ మాజీ మండల యువత అధ్యక్షులు, కొండాపురం మండలం.